హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎన్ ఎస్ సర్కిల్. ఈరోజు ఏపీఎస్సి సంబంధించిన, ఏపీ ఎకానమీకి సంబంధించినవి వచ్చే ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. అది ఏపీ సామాజిక ఆర్థిక సర్వే 2019 సంబంధించిన ఆర్థిక సర్వే గురించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ నికర సాగు భూమి ఎంత, ఎంత శాతం? ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ బి కాదు, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే 37.08. అదే ఫ్రెండ్స్, 37.08 అన్నమాట. అంటే సి ఆన్సర్, సి. ఓకేనా? రెండో క్వశ్చన్ చూద్దాం చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటవీ భూముల శాతం ఎంత? ఆప్షన్, దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. అదే ఫ్రెండ్స్, ఆప్షన్ ఏ 22.3. ఓకేనా? ఇది ఆల్రెడీ నేను పీడిఎఫ్ ఫామ్లో నేను నా యొక్క కేఎన్ఎస్ఆర్ సర్కిల్ టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ చేస్తున్నాను, అక్కడ నుంచి మీరు చూడవచ్చు. ఇక్కడ ఏంటంటే జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తి జిఎస్టిపి 2019 ప్రకారం ప్రస్తుత ధరల వద్ద ఎన్ని కోట్లుగా ఉంది? అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క స్థూల జాతీయ ఉత్పత్తి అనేది 2019 జూన్ 18 ప్రస్తుత ధరల వద్ద ఎన్ని కోట్ల వద్ద ఉంది? మూడో క్వశ్చన్, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్. అర్థం ఫ్రెండ్స్, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్. 9,33,402 అన్నమాట. అర్థం ఫ్రెండ్స్, నాలుగో క్వశ్చన్ చూద్దాం చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిఎస్డిపి 2019 స్థిర ధరల 2011-12 వద్ద ఎన్ని కోట్ల ఉంది? అర్థమైందా ఫ్రెండ్స్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 స్థిర ధరలు అనేవి 2011-12 వద్ద ఎన్ని కోట్లుగా ఉంది అనే క్వశ్చన్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్. ఆప్షన్ ఏ 6,80,332. ఓకేనా? ఐదో క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2018-19 ముందస్తు అంచనా ప్రకారం స్థిర ధరల వద్ద జిఎస్టిపి వృద్ధి పెరుగుదల ఎంత శాతంగా ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 11.02. ఓకే ఫ్రెండ్స్, 11.02 అన్నమాట. ఓకే, తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తలసరి ఆదాయం 2018-19 ఎంత? అర్థం ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర తలసరి ఆదాయం అనేది 2018-19 ప్రకారం ఎంత? ఆప్షన్ సి, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, 1,64,025 రూపాయలు. ఆంధ్రప్రదేశ్ యొక్క తలసరి ఆదాయం 2018-19 లెక్క ప్రకారం 1,64,025 రూపాయలు ఉందన్నమాట ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. 2018-19 సవరించిన అంచనాల ప్రకారం రాష్ట్రంలో సొంత పనుల ద్వారా వచ్చిన రాబడి ఎన్ని కోట్లలో ఉందంట? ఆప్షన్ బి 58,125 కోట్లు. అంతే ఫ్రెండ్స్, 55,125 కోట్లు. అంటే చూడండి, 2018-19 లెక్క ప్రకారం సవరించిన అంచనాల ప్రకారం రాష్ట్రంలో సొంత పన్నుల ద్వారా వచ్చిన రాబడి వచ్చేసి 58,125 రూపాయలు. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్. అంటే అది 2018-19 సవరించిన అంచనాల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 1,000 ఎన్ని కోట్లు ఎంత ఖర్చు పెట్టారన్నమాట? అర్థం ఫ్రెండ్స్, మొత్తం ఖర్చు పెట్టింది ఎంత అంటే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్. 1,48,697 అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి ఫ్రెండ్స్. 2018-19 సవరించిన అంచనాల ప్రకారం రాష్ట్రంలో మొత్తం అప్పులు ఎన్ని కోట్లు ఉన్నాయి? అదే ఫ్రెండ్స్, మన యొక్క ఆర్థిక పరిస్థితిలో అప్పుడు సవరించిన ప్రకారం 2018-19 అంచనా ప్రకారం రాష్ట్రం మొత్తం ఎన్ని కోట్లు అప్పులో ఉంది? ఆప్షన్ సి 2,58,900
69. అర్థం ఫ్రెండ్స్, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఇప్పుడు 10వ క్వశ్చన్ చూడండి. 2017-18 ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు ఎన్ని కోట్లు, అంటే రెవెన్యూ లోటు అన్నమాట, ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ లోటు ఎన్ని కోట్లలో ఉంది? అర్థం ఫ్రెండ్స్, 10వ క్వశ్చన్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి 16,165 కోట్లు. 16,000 కోట్లు రెవెన్యూ లోటు ఉందని మనం ఎప్పుడు న్యూస్లో ఉంటాను మనం. అర్థం ఫ్రెండ్స్, మన యొక్క విభజన తర్వాత 21,000 కోట్లు ఉంది, తర్వాత 16,000 కోట్లకు వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, 2017-18 ఆంధ్రప్రదేశ్లో కోసా లోటు ఎన్ని కోట్లు అన్నమాట. కోసా లోటు అనేది ఎన్ని కోట్ల రూపాయలు ఉందంటే, ఆప్షన్ ఏ 32,373 కోట్లు. అర్థం ఫ్రెండ్స్, 12వ క్వశ్చన్ చూడండి. 2019 మార్చి నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం రేషన్ షాపుల సంఖ్య, మొత్తం రేషన్ షాపులు అంటే మొత్తం రేషన్ షాప్ సంఖ్య వచ్చి 28,510. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్. అదే ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2018-19 మొత్తం ఆహార ధాన్యం ఉత్పత్తి 800,000 టన్నులు. అదే ఫ్రెండ్స్, ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్. 15,151.12 లక్ష టన్నులు. 151.12 లక్ష టన్నులు. 2015-16 రాష్ట్రంలో సగటు కమతం వ్యవసాయ భూమి పరిమాణం ఎన్ని హెక్టార్లు? అర్థమైంది ఫ్రెండ్స్, 2015-16 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సగటు కమతం వ్యవసాయ భూమి అనమాట పరిమాణం ఎన్ని హెక్టార్లో ఉంది 2015-16 లెక్క ప్రకారం? ఇది ఆర్డీ సర్వే ఇచ్చింది మన నివేదిక, 2015-16 వరకే ఇచ్చింది, తర్వాత ఇవ్వలేదు. ఇది 2018 మనకి సబ్మిట్ చేసింది, ఇది బడ్జెట్ సెషన్లో, దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, 14 ఆన్సర్ వచ్చేసి బి 0.94 హెక్టార్స్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్, ఆప్షన్ బి. ఓకే ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్పాదక ఆధారంగా మిర్చి, కోకో, బొప్పాయి, టమాటో పంటల విషయంలో ఎన్నో స్థానంలో ఉంది? అదే ఫ్రెండ్స్ క్వశ్చన్ చూడండి. ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర ఉత్పాదకత అంటే దాని యొక్క ఉత్పాదకత ఆధారంగా అంటే దాని యొక్క అంటే పంట దిగుబడి అనమాట, పంట పండించడం అనమాట ఉత్పాదకత అంటే, ఆధారంగా జీడిపప్పు సారీ మిర్చి, కోకో, బొప్పాయి, టమాటా పంటల విషయంలో ఎన్నో స్థానంలో ఉంది అది భారతదేశంలో? 15వ క్వశ్చన్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్, అంటే 1వ స్థానంలో ఉంది, వెరీ గుర్తుపెట్టుకోండి, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్. ఓకే ఫ్రెండ్స్, 1వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్పాదక ఆధారంగా జీడిపప్పు, మామిడి పండు పంటల విషయంలో ఎన్నో స్థానంలో ఉంది? అర్థం ఫ్రెండ్స్, ఆప్షన్ బి 4వ స్థానంలో ఉంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. ఓకే ఫ్రెండ్స్ చూడండి, 16వ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్పాదక ఆధారంగా జీడిపప్పు, మామిడి పంటల విషయంలో ఆల్రెడీ మనం ఇప్పుడు అయిపోయింది ఆ క్వశ్చన్, 2వ స్థానంలో ఉందని అయిపోయినా. వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ఏ తేదీ నుంచి అమలు చేస్తున్నారంటే 15 నుంచి. ఆప్షన్ ఏ 15/2019 నుంచి. పట్టుత్పత్తిలో పత్తి యొక్క ఉత్పత్తిలో దిగుబడిలో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత? 18 ఆప్షన్ బి 2వ స్థానంలో ఉంది, ఆంధ్రప్రదేశ్ స్థానం 2వ స్థానం. ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానం 2వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యధిక ఆదాయం సమకూర్చింది ఏది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అత్యధిక ఆదాయం కింద వాటిలో అత్యధిక ఆదాయం ఏదంటే 9th క్వశ్చన్, 19th ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్. పాలు ఆప్షన్ సి, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్. ఓకేనా? ఆప్షన్ సి పాలు. అదేవిధంగా భారతదేశంలో గుడ్లు ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో స్థానంలో ఉంది? అదర్వైజ్ భారతదేశంలో గుడ్లు ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అనేది రాష్ట్రం ఎన్ని స్థానంలో ఉంది? అర్థమైంది ఫ్రెండ్స్, 20 ఆప్షన్ 1 ఏ 1 స్థానంలో ఉన్నాం మనం. అదర్వైజ్ భారతదేశం గుడ్లు ఉత్పత్తిలో
ఆంధ్రప్రదేశ్ అనేది 1వ స్థానంలో ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెరువుల ద్వారా ఉత్పత్తి అవుతున్న రొయ్యల భారతదేశ ఉత్పత్తిలో ఎంత శాతంగా ఉన్నాయి? అర్థమైందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చెరువు ద్వారా ఉత్పత్తి అవుతున్న రొయ్యలు, రొయ్యల ఉత్పత్తి మన భారతదేశం ఎన్నో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ అనేది ఆప్షన్ సి, ఆప్షన్ 21వ దానికి ఆప్షన్ సి 25వ స్థానంలో ఉన్నాం. 61వ స్థానంలో ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చెరువుల ద్వారా ఉత్పత్తి అవుతున్న రొయ్యలు భారతదేశ ఉత్పత్తులు ఎంత స్థానంలో ఉన్నామంటే 65వ స్థానంలో ఉన్నాం. ప్రపంచంలో చేపల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ఉత్పత్తి ఎంత శాతంగా ఉంది? అర్థం ఫ్రెండ్స్, ప్రపంచంలోని చేపల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్లో చేపల ఉత్పత్తి ఎంత శాతంగా ఉంది? 22 క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్? అదే ఫ్రెండ్స్, ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్. అదేవిధంగా 23వ క్వశ్చన్ చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైల్డ్ లైఫ్ శాంక్చరీలు ఎన్ని ఉన్నాయి? అర్థం ఫ్రెండ్స్, ఆప్షన్లో వైల్డ్ లైఫ్ శాంక్చరీలు ఎన్ని ఉన్నాయి అంటే ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్? 13 ఉన్నాయి. 24 క్వశ్చన్ చూడండి. డి, ఈనాం కార్యక్రమంలో భాగంగా రైతులు వ్యవసాయ మార్కెట్కి, అర్థం ఫ్రెండ్స్, ఈనాం కార్యక్రమంలో భాగంగా రైతులు వ్యవసాయ మార్కెట్కి ఆన్లైన్ కార్యకలాపాల్లో ఏ నగరంలో ప్రథమ స్థానంలో ఉంది? ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్, గుంటూరు. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్, గుంటూరు. గుర్తుపెట్టుకోండి, ఈనాం కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ ఆన్లైన్ కార్యకలాపాల్లో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మొట్టమొదటి ప్రథమ స్థానంలో ఏది ఉందంటే గుంటూరు ఉంది. ఓకే ఫ్రెండ్స్, 25వ క్వశ్చన్ చూడండి. ఆన్లైన్ చెల్లింపుల్లో ఏ మార్కెట్ యార్డ్ భారతదేశంలో మొదటి స్థానంలో ఉంది? 25. ఆప్షన్ సి దుగ్గురాల. దుగ్గురాల దేని ఫేమస్? గుంటూరు జిల్లాలో ఉన్న దుగ్గురాల దేని ఫేమస్? పసుపు మార్కెట్కి. పసుపు మార్కెట్కి చాలా ఫేమస్, బాగా గుర్తుపెట్టుకోండి. అర్థం ఫ్రెండ్స్, పసుపు మార్కెట్ చాలా ఫేమస్. 26th క్వశ్చన్ చూడండి. విసిఐసి విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడర్లో ఒక ప్రధాన భాగం, అర్థమైంది ఫ్రెండ్స్, ఒక ప్రధాన భాగం, అర్థమైంది. విసిఐసి విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడర్లో ఒక ప్రధాన భాగం. 26th. ఆప్షన్ డి, ఆప్షన్ డి, ఈసిఈసి అన్నమాట. 27th క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. 26th అయిపోయింది, నాకు ఆల్రెడీ 26th అయిపోయిందిలే. 27 చూడండి. 2018-19లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎగుమతులు ఎన్ని కోట్ల రూపాయలు? అర్థం ఫ్రెండ్స్, 2018-19 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎగుమతులు ఎన్ని కోట్ల రూపాయలంటే 98,983.85 లక్ష కోట్లు. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్? ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులు ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఎంస్ నీటిని వినియోగించుకుంటుంది. అర్థం ఫ్రెండ్స్, ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టుల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది నీటిని ఎన్టీఎంసీలు ఉపయోగించుకుంటుందంటే ఆప్షన్ 28కి ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్. ఓకే ఫ్రెండ్స్, 302.703. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2018-19లో సగటు వర్షపాతం ఎంత శాతంగా నమోదైంది? 29వ క్వశ్చన్, 34. డి, ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూగర్భ జల సగటు స్థాయి ఎన్ని మీటర్లు? అర్థం ఫ్రెండ్స్, 16.9 కిలోమీటర్లు. 16.19 కిలోమీటర్లు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం కరెంటు ఉత్పత్తికి స్థాపిత సామర్థ్యం ఎన్ని మెగావాట్లు? అదే ఫ్రెండ్స్, 19,160 మెగావాట్లు. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్, 19,160 మెగావాట్లు. తర్వాత క్వశ్చన్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సగటు విద్యుత్ సరాసరి
వినియోగం ఎన్ని యూనిట్లు అన్నమాట. అర్థం ఫ్రెండ్స్, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్. 1,147 యూనిట్లు అన్నమాట. భారతదేశంలో మొత్తం లెడ్ బల్బులో ఆంధ్రప్రదేశ్ వాటా ఎంత శాతం? 33. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్. ఆప్షన్ సి 33. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో జాతీయ రహదారులు సాంద్రత ప్రతి లక్ష మంది జనాభాకి 8 కిలోమీటర్లు? 2011 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ రహదారులు సాంద్రత మరియు 100,000 మంది జనాభాకు 8 కిలోమీటర్లు ఉంటాయి? అర్థం ఫ్రెండ్స్, 8 కిలోమీటర్లు. ఆప్షన్ 34 కదా, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్. ఆప్షన్ బి 13.72. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం వాహనాల్లో ఎంత శాతం మేరకు ద్విచక్ర వాహనాలు ఉన్నాయి? అర్థం ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం వాహనాల్లో ఎంత శాతం వరకు ద్విచక్ర వాహనాలు ఉన్నాయి? ఆప్షన్ చూడండి, ఏ 98%, బి 89%, సి 79, డి 69. అర్థం ఫ్రెండ్స్, 35. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్. 89%. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్. 89%. 89%. అదే ఫ్రెండ్స్, 89%. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రోడ్డు ప్రభావాల్లో ఏపీ భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? ఆప్షన్ 8th స్థానంలో ఉంది. భారతదేశంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని ఎయిర్పోర్ట్లు విమానాశ్రయాలు ఉన్నాయి? 37. డి 6 విమానాశ్రయాలు ఉన్నాయి ప్రస్తుతం. అదే ఫ్రెండ్స్, 6. ఆంధ్రప్రదేశ్ మేజర్ పోర్ట్ నౌకాశ్రయం ఎక్కడ ఉంది? విశాఖపట్నమే ఉంది. మన మేజర్ పోర్ట్ ఏది? విశాఖపట్నమేగా. ఓకే ఫ్రెండ్స్, ఇవి బిట్లు. మీరు ఇలా రోజుకి నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఫ్రీగా మెటీరియల్ సంపాదించుకోవచ్చు. ఇదే విధంగా నేను క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా ఈ మెటీరియల్ అంతా నేను కేఎన్ఎస్ స్టడీ సర్కిల్ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా ఉంటే అక్కడ మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కేఎన్ఎస్ స్టడీ సర్కిల్. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.